సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను విజయ్. తెల్లారేసరికి వస్తారు దోమలు, ఈగలు. ముసిరి ఉన్న చోటే వారి పని. వారి మురికిలోకి దిగుతారు. మన వ్యర్థాలను మనకు దూరంగా తీసుకువెళ్ళిపోతారు. వర్షం వస్తే మనం ముసుగు తన్ని పడుకుంటాం, ఆఫీస్కు సెలవు పెట్టేస్తాం, పిల్లలకు స్కూల్స్ అయితే సెలవులు ఇచ్చేస్తారు. వర్షం కానీ వరద కానీ వస్తే వాళ్ళకి సెలవులు కాదు కదా, ఇంకా ఎక్కువ పని చేయాల్సినటువంటి పరిస్థితి. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ పనిచేస్తారు. విజయవాడ వరదల్లో వారు లేకపోతే ముంపు ప్రాంతాలు ఇంకా అల్లాడిపోతూనే ఉండేవి. వారంతా రాత్రి పగలు పనిచేస్తూ చెత్తను తరలించకపోతే వైరల్ ఫీవర్స్తో ఇబ్బందులు పడేవారు అక్కడి జనం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అక్షరాల 8,000 మంది పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవాడకు సేవనందించారు. బీచింగ్ లో చేయిపెట్టి పవర్ఫుల్ అండి, అది ఆ వేపర్ ముక్కులోకి వెళ్ళిన బ్లడ్ వచ్చేసేది. అయినా సరే అది ఒరిజినల్ చేతితో పట్టి వేయడం వల్ల ఇలా కాలిపోయి చాలా మందికి మినిమం ఒక 150-170 మంది వరకు ఇలాగ బర్నింగ్ అయిపోయింది. అయినా సరే ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయినా సరే మేము చేస్తూనే ఉన్నాం ఈ విజయవాడ ప్రాంత ప్రజల కోసం, వాళ్ళ క్షేమాల కోసం. మేము ఎంతో ఇంకా ఎన్ని రోజులు చేస్తే కంప్లీట్ అవుతుందండి? మేము ఆల్మోస్ట్ 2 డేస్ చేస్తే అయిపోతుంది. అంటే మేబీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మరి అయిపోయి అధికారులకి తెలుస్తుంది. 10 రోజులుగా నగరంలో అలు పెరగకుండా శ్రమిస్తున్నారు. విజయవాడ నగర ప్రజలు ఏమిచ్చి వారి రుణం తీర్చుకుంటారు? విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి 11వ రోజుకు చేరిన ఆ ఎఫెక్ట్ లేకుండా నిరంతరం కృషి చేస్తున్నారు శానిటేషన్ వర్కర్స్. ఆగస్టు 31 నాడు తెల్లారేసరికి విజయవాడ నగరంలో సగభాగం బుడమేరులో కలిసిపోయింది. వారం రోజులకు పైగా వరద నీటిలోనే ఉండిపోయింది. సెప్టెంబర్ 1న సాయంత్రానికి విజయవాడ నగరాన్ని ఆదుకోవడం, రాష్ట్రం నలుమూల నుంచి పారిశుద్ధ్య కార్మికుల్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాల నుంచి అందుబాటులో ఉన్న శానిటరీ వర్కర్లను విజయవాడకు తరలించారు. సెప్టెంబర్ 2 నాటికి వారంతా విజయవాడకు చేరుకున్నారు. మాకు లాస్ట్ వీక్ మంగళవారం వచ్చింది మేడం. ఆ రోజు నైట్ బయలుదేరిపోయాం. 8:30కి మాకు ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము నైట్ బయలుదేరి వచ్చేసాం మేడం. 1-2 రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతామనుకుని కుటుంబాలను వదిలి 2-3 జతల బట్టలతో రాష్ట్రం నలుమూల నుంచి కార్మికులు విజయవాడకు వచ్చేశారు. విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాలనీ మొదలుకొని మిల్క్ ప్రాజెక్టు, భవానీపురం, ఊర్మిళా నగర్, కబేళ, చిట్టినగరం, పాల ఫ్యాక్టరీ, చించిపేట, నైజాం గేటు, రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట, అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, అయోధ్య నగర్, దేవీనగర్, న్యూ ఆర్ఆర్పేట, పాయకపురం, ఖండ్రిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇవన్నీ విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రాంతాలు. దాదాపు 2.5 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ. వీటికి తోడు విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి, అంబాపురం, షాబాద్, శాంతినగర్, కవులూరు గ్రామాలను కూడా వరద ఒక్కసారిగా ముంచెత్తింది. నగరాన్ని ముంచెత్తిన వరదల్లో డ్రైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించడం మొదలుకొని వీధుల్లో పారిశుద్ధ్య పనుల వరకు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు భుజానికి ఎత్తుకున్నారు. వరద హెచ్చరికల నేపథ్యంలో కార్మికుల్ని విజయవాడకు తరలించాలని అప్పటికప్పుడు ఆదేశించడంతో కమిషనర్ స్థాయి అధికారులు మొదలుకొని శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, కార్మికులు విజయవాడకు వచ్చేశారు. చాలామంది కార్మికులకు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే నగరానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 2-3 తేదీల్లో కూడా విజయవాడలో వర్షం కురుస్తున్నా అలాగే పనిచేశారు ఈ పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు. 2-3 రోజుల్లో వరదలు తగ్గిపోయి స్వస్థలాలకు వెళ్ళిపోతామని భావించిన వారు 9 రోజులుగా నగరంలోనే ఇంకా ఉండిపోయారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్ళు, క్రీడా ప్రాంగణాల్లో వారికి వసతి కల్పించారు. చేస్తాను, పోయిన శుక్రవారం శనివారం కానీ చేస్తూనే ఉన్నాం. నీళ్ళు వచ్చినా వరద వచ్చినా అందులో దిగి అన్నీ చేస్తున్నాము, శుభ్రం చేస్తున్నాము. ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మెయిన్ పాయింట్ పక్కల సైడ్ల నుంచి వచ్చి కొట్టుకెళ్ళిపోయినా చెత్త చెదరం అంతా బయటకు లాగుతున్నామండి. మాతో పాటు బయట నుంచి వచ్చిన వర్కర్లు కూడా చేస్తున్నారు మాతో పాటు. శుభ్రంగా చేస్తున్నాం. ఇది ఏరియాకి ఎంతమంది ఉండొచ్చమ్మా? మా ఏరియా 40 మంది వర్కర్ అండి. 40 మంది వర్కర్లు. మీరందరూ మళ్ళీ రాత్రికి ఇల్లు ఇంటికి వెళ్తున్నారా? రాత్రికి ఇల్లు వెళ్తున్నారండి ఇంటికి. అసలు ఇక్కడేగా ఇల్లు వెళ్తున్నారు. వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడ? వాళ్ళకి ఇక్కడ కొండబాడి ఇస్తారండి. ఆ బడిలోకి వెళ్ళి ఉంటున్నారు. అక్కడే భోజనం పెడుతున్నారు. వాళ్ళకి అక్కడే తిని అక్కడే పనుకున్నారు. మళ్ళీ తెల్లవారు వస్తున్నారు. ఊరు కాని ఊరిలో ప్రకృతికి ఎదురొడ్డి శ్రమిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. వీధులకు వీధులు వరద నీటిలో మునిగిపోవడంతో టన్నుల కొద్ది వ్యర్థాలను తొలగిస్తున్నారు. సోమవారం నాటికి వరద ప్రభావం కొద్దిగా తగ్గడంతో పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచారు. రాష్ట్రంలోని వేరువేరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన దాదాపు 7,600 మంది కార్మికులు విజయవాడలో వరద సహాయక చర్యల్లో
పాల్గొంటున్నారు. వీధుల్ని శుభ్రం చేయడం మొదలుకొని వరద నీటిలో మునిగిపోయిన ఇళ్లను శుభ్రం చేయడం వరకు అంతా తామై శ్రమిస్తున్నారు. టన్నుల కొద్ది వ్యర్థాలు, తడిచి పాడైపోయిన దుస్తులు, ఆహార పదార్థాలు, పనికి రాకుండా పోయిన బెడ్డింగులు, ఒకటేమిటి అంతులేని వ్యర్థాలను చేతులతోనే ఎత్తిపోస్తున్నారు ఈ కార్మికులు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆహారాన్ని తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని రోడ్ల పాలు చేస్తే తమ చేతులతో వాటిని ఎత్తి తరలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు విజయవాడ నగరం ఏమిచ్చినా తీర్చుకోలేనంత రుణాన్ని కార్మికులు మిగిలిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నా అత్యధికంగా శ్రమిస్తున్నది మాత్రం పారిశుద్ధ్య కార్మికులే. 4-5 రోజుల్లో ఇళ్లకు వెళ్ళిపోతామనుకున్నామని ఇక్కడ పరిస్థితులు వరద ముంపు వారం పైగా కొనసాగడంతో తాము కూడా ఉండిపోవాల్సి వచ్చిందని కడప నుంచి వచ్చిన కార్మికురాలు చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 7,600 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు వచ్చారు. అధికారులతో కలిపి 10,000 మందికి పైగా నగరాన్ని తిరిగి మునుపటి స్థితికి తెచ్చేందుకు రెయిన్ బౌళ్లు వీరు శ్రమిస్తున్నారు. మధ్యలో కొద్ది గంటల పాటే విశ్రమిస్తున్నారు. త్వరగా పని పూర్తి చేసి ఇళ్లకు వెళ్ళొచ్చనే ఉద్దేశంతో తెల్లవారకు ముందే చీపుర్లు, పార్లతో పనిలోకి దిగుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రం చేసిన తర్వాత శానిటేషన్ చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తున్నారు. కాళ్లకు చెప్పులు, కనీస సదుపాయాలు లేకున్నా వారు అందిస్తున్న సేవల్ని చూసి విజయవాడ నగరవాసులు సెల్యూట్ చేస్తున్నారు.